నమస్కారం అండి. ఇప్పుడు మనము ముఖ్యంగా వరి పైరులో వచ్చే కాండం తొలచు పురుగు గురించి, వాటి యొక్క నివారణ గురించి తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా కాండం తొలచు పురుగు అనేది యాసంగి వరి పైరులో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు వరి పంటను పిలకలు వేసే దశలోనూ చిరుపొట్ట దశలోనూ ఆశించి నష్టపరుస్తుంది. పిలకలు వేసే దశలో ఆశిస్తే మొగ్గు చనిపోతుంది. మొగ్గును పట్టి లాగితే సులభంగా చెతికి వస్తుంది. మొగ్గును చీల్చి చూసినప్పుడు లద్ద పురుగు కానీ లేక అది విసర్జించిన మల పదార్థం కానీ కనిపిస్తుంది. పైరు చిరుపొట్ట దశ లేక కంకి వెలుపలకి వచ్చిన తర్వాత కానీ పురుగు ఆశించినట్లయితే తెల్లకంకి ఏర్పడి గింజలు పొలు అవుతాయి. ఈ తెల్లకంకిని పట్టి పైకి లాగినట్లయితే సులభంగా చెతికి వస్తుంది. ముందస్తుగా ఈ పురుగు నివారించడానికి నారు పీకే 7 రోజుల ముందు 2 స్క్వేర్ మీటర్స్ నారు మడికి 800 గ్రాముల కార్బోఫిరాన్ 3G గ్లూకలని చల్లి మడిలోనే ఇంకేటట్టు చేయాలి. అలాగే నారు వేలని 1 ml క్లోరోపైరిఫాస్ 1 లీటర్ నీటిలో కలిపి అదే ఆ ద్రావణంలో నారు యొక్క వేలని 4 గంటల పాటు ముంచి తర్వాత నాటుకోవాలి. అలాగే నారు నాటే ముందు ఆకుకొనలను తుంచి నాటాలి. చేను పొట్ట దశలో ఉన్నప్పుడు రాత్రి వేళ దీపపిరలని అమర్చి రెక్కల పురులని ఆకర్షించి చంపివేయాలి. అలాగే ట్రైకోగ్రామ గుడ్డు పర్ణజీవులని నాటిన 20 రోజుల నుంచి ఎకరాకి 4 కార్డ్స్ చొప్పున 10 రోజులలో వదలాలి. ముఖ్యంగా ఆలస్యంగా లేదా ముదురునారు నాటడం వల్ల ఈ యొక్క కాండం తొలచు పురుగు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఖరీఫ్ పరిస్థితులు, బెట్ట పరిస్థితులు ఉన్న పొలాలకి ఈ పురుగు ఆశించే అవకాశాలు ఎక్కువ. చదరపు మీటర్కి ఒక తల్లి పురుగు లేదా గుడ్ల సముదాయం లేదా 10% చచ్చిన మొగులు లేదా లింగకర్షణ బుట్టలో వారానికి బుట్టకి 25 నుంచి 30 మొగరకల పురుగులు గమనించినప్పుడు మాత్రమే శస్త్రరక్షణ చర్యలు చేపట్టాలి. రసాయనిక మందులతో నియంత్రణ. ఇప్పుడు చెప్పబోయే మందులలో ఏదో ఒక మందుని పిచికారీ చేసుకొని కాండం తొలచు పురుగుని నివారించుకోవచ్చు. ముందుగా క్లోరోపైరిఫాస్ 20% వేసి 2.5 ml లీటర్ నీటికి లేదా 500 ml 1 ఎకరాకి 2 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అసిఫేట్ 75% ఎస్పీ లీటర్ నీటికి 1.5 గ్రామ్ లేదా 300 గ్రామ్స్ 1 ఎకరాకి 2 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. కార్బోఫిరాన్ 3% 1 ఎకరాకి 10 కిలోలు చల్లుకోవాలి. కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ 4% 8 కిలోలు 1 ఎకరాకి చల్లుకోవాలి. ఫిప్రోనిల్ 0.3% 1 ఎకరాకి 8 కిలోలు చల్లుకోవాలి. క్లోరాంట్రానిప్రోల్ 0.4% 1 ఎకరాకి 4 కిలోలు చల్లుకోవాలి. కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ 50% ఎస్పీ లీటర్ నీటికి 2 గ్రామ్స్ లేదా 400 గ్రాములు 1 ఎకరాకి 2 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. థైమెథాక్సామ్ 25% WG 0.2 గ్రామ్ లీటర్ నీటికి లేదా 40 గ్రామ్స్ 1 ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. థయాక్లోపిడ్ 21.7 ఎస్సీ లీటర్ నీటికి 1 ml లేదా 200 ml 1 ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఫిప్రోనిల్ 5% ఎస్సీ లీటర్ నీటికి 2 ml లేదా 400 ml 1 ఎకరాకి 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఫ్లూబెండమైడ్ 20% WG లీటర్ నీటికి 0.25 గ్రామ్ లేదా 50 గ్రాములు 1 ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. క్లోరాంట్రానిప్రోల్ 18.5% ఎస్సీ లీటర్ నీటికి 0.3 ml లేదా 60 ml 1 ఎకరాకి 200 లీటర్ల కలిపి పిచికారీ చేసుకోవాలి. సూచించిన మందులలో ఏదైనా ఒక మందుని మాత్రమే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పురుగు మందులు పిచికారీ చేసినాక కనీసం 8 నుంచి 10 రోజులు వేసి చూసి పురుగు యొక్క ఉధృతిని గమనించినాక మందును మార్చి వేరే మందుని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.